హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు నేను చెప్పేది మన ఆరోగ్యానికి ఉపయోగపడేది చాలా మంచి విషయం. చూడండి, నేను పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు అంటే ఏంటి, వేడి నీళ్ళు కూడా ఒక వీడియో అనుకోవచ్చు, కానీ ఇది మన హెల్త్కి 50% ఉపయోగపడుతుంది. ఈ సూత్రం వల్ల వేడి నీళ్ళు మన ఉదయాన గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మకాయ కలిపి తాగడం వల్ల వాటర్ తాగితే పాస్ వస్తుందని చాలామంది తాగరు, అది తప్పు. వాటర్ ఉదయాన మనం తాగడం వల్ల అది డైరెక్ట్గా రక్తంలో కలుస్తుంది, కలిసి రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్టు చేస్తుంది. దానివల్ల మనకి ఏమంటుంది, రక్త ప్రసరణ జరగడం వల్ల చెమట, రక్త ప్రసరణ వల్ల మనకి బాడీ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది. వేడినీళ్ళు మనము తాగడం వల్లనూ చెమట కూడా మనకి చూడండి పడుతుంది, వేడినీళ్ళు తాగిన వెంటనే. ఆ చెమట వల్ల మన స్కిన్లో ఉన్న చర్మం మీద ఉంటే మలినాలు అన్నీ పోతాయి, దానివల్ల కూడా మనకి హెల్త్ బాగుపడుతుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి వేడినీళ్ళ వల్ల. మేము ఒక 25 ఇయర్స్ బట్టి వేడినీళ్ళే ఇంట్లోనే తాగుతామన్నమాట. మేము ఫిల్టర్ సీట్ వాడడం, వేడినీళ్ళు మరగబెట్టుకొని చల్లారేక వడపెట్టి తాగుతాము. ఒక రెండు ఈ తప్పెలతో 2 తప్పెలలోనూ మరగబెడుతుంటాం రోజు. దీనివల్ల మాకు చాలా బాగుంది అనిపిస్తుంది. డాక్టర్స్ దగ్గర జ్వరం వచ్చేటప్పుడు వెళ్ళినా మనకేం చెప్తారు, మరిగించి నీళ్ళు పట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అంటారు. ఒక జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడే కాకుండా మేము రోజు కూడా వేడి నీళ్ళే తాగుతాం. ఇవి ఇంకా చల్లగా ఉండేటప్పుడు, జలుబు ఇవి ఎక్కువ ఉండేటప్పుడు ఆ నీళ్ళు చల్లారి పెట్టేస్తాం కదా, చల్లారిని మళ్ళీ వేడి చేసి మేము ఇంకా వేడిగా కూడా తాగుతాం. దానివల్ల మాకు ఈ జలుబు ఇవన్నీ సైనస్ ముఖంలో ఉన్నవి, ఈ ముక్కు పక్క ఇవన్నీ మనకు సైనస్ కదా, అవన్నీ కరిగి మనకి రిలీఫ్గా ఉంటుంది. గొంతులో ఏది అడ్డినా కూడా క్లియర్ అయినట్టు ఉంది. దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందువల్ల వేడి నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిది. కఫం అన్నీ ఉంటాయి కదా, అదంతా క్లియర్ అవుతుంది. మనకి రక్త ప్రసరణ జరుగుతుంది అనమాట, అక్కడ అడ్డుకున్నవన్నీ రక్త ప్రసరణ జరిగి వేడి తగిలి మన బాడీలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. దానివల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతారు, అది చాలా మంచిది. అలాగే మనం వేడినీళ్ళు తాగడంలోనే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదా, కొంచెం వేడినీళ్ళు తీసుకోండి. అందులో ఒక స్పూను, ఒక హాఫ్ ఒక కప్పు వేడినీళ్ళు ఒక స్పూను వాము వేసుకోండి. అది కలిపి తాగితే అమ్మాయిలకి మెన్సెస్లో చాలామందికి కడుపు నొప్పి అది వస్తుంటుంది, అలా వచ్చే నొప్పి నివారిస్తుంది. ఈ వేడి వాము కలిసి ఆ నొప్పిని నివారిస్తుంది అనమాట. ఇలా మనకి వేడినీటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఆ బెనిఫిట్స్ అన్నిటిని ప్రత్యక్షంగా కూడా మేము అనుభవించినట్టే అనిపిస్తుంది మాకైతే. ఈ శీతాకాలం చల్లగా ఉండేటప్పుడు, ఇలాగ జలుబులు వచ్చేటప్పుడు అయితే మేము ఇలా ఈ వేడివే టీ తాగేటట్టు గ్లాసులో వేసుకొని తాగుతుంటాం. అలాగే వేడి నీటిలో మనకి జలుబు ముక్కు దగ్గర వేసేటప్పుడు గొంతు కఫం ఉండేటప్పుడు వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఒక గ్లాస్ దాంట్లో సాల్ట్ వేసి బాగా గొంతులో పుక్కలించాలి. పుక్కలించి మరిగి బాగా పుక్కలించి ఒక క్షణంలో ఉంచి ఊస్తే గ్లాసుడ్ వాటర్ కూడా అలా ఊస్తూ ఉండాలి. అప్పుడు మనకి గొంతు క్లియర్ అవుతుంది, మనకి కఫం వస్తుంది, అప్పుడు కూయడానికి అట్టి కూడా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం వేడి నీటితో మనకి జరిగే చిట్కాలు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం మెడిసిన్స్ వేసినా కూడా 15 రోజుల వరకు జలుబు జలుబు తగ్గదు. మెడిసిన్స్ వేసినా కూడా మనకి వెంటనే రిలీఫ్ కావాలంటే ఈ వేడి నీళ్ళని మనం వాడడం చాలా మంచిది. అలాగే మేము జలుబు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే వేడి నీళ్ళు ఒక కప్పెలతో మరపెట్టించుకొని చిన్న కప్పెలతో అందులో మిక్స్ పసుపు ఉంటుంది కదా, పసుపు ఇవన్నీ వేసి మేము ఆవిరి పడతాం. తల మీద నిండిలు కదా, ఒక టవల్ ఏదో వేసుకొని ఆవిరి పడతాం. ఆ ఆవిరి పట్టడం వల్ల కూడా మనకు చాలా రిలీఫ్ వస్తుంది. వెంటనే మనకి ముక్కు కారినట్టు అలా అనిపిస్తుంది, అది మనం బయటకు తీయడం వల్ల రిలీఫ్గా ఉంటుంది. కొంత బాడీలో ఉన్న చెడు అంతా మలినాలన్నీ పోతాయి. ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల ముఖ్యంగా చాలామంది మలబద్ధకం ఉంటుంది, ఆ మలబద్ధకాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఉదయం లేచేట ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగుతుంటే అలాగా మనకి మలబద్ధకం అనే సమస్య తగ్గుతూ ఉంటుంది. ఇలా వేడి నీళ్ళ వల్ల చాలా లాభం ఉన్నాయి. అయితే నీళ్ళు మరిగించడం కూడా ఇంపార్టెంట్. చూసారా మరుగుతున్నాయి కదా, ఇవి ఒకసారి ఉడికినట్టుగా అంటే తెరలాలి, తెరిగినట్టుగా మరగాలి. అప్పుడే మనకి నీళ్ళు కరెక్ట్గా మరిగినట్టు చూసారా, కొంచెం కదులుతున్నాయి కదా, పెరుగుతున్నాయి. రోజు
మా మున్సిపాలిటీ వాటర్ వచ్చిన వెంటనే పట్టేసి మేము ఇలా మరబెట్టుకుంటుంటాము. చూడండి అలా అలా పెరగాలి. పెరుగుతూ ఒకసారి పెరుగుతుంటే మనకి ఇప్పుడు వరకు మరిగాయి కదా, కొంచెం పెరిగాక మనకి మరగడం సరిపోతుంది. అంటే ఇంచుమించు 5 to 7 minutes వరకు కూడా మనం ఆయిల్ అని మరిగించాలి. మరిగిస్తే బాగుంటుంది. నేను ఒక గ్యాస్ మీదైనా నేను ఇది ఎలక్ట్రికల్ స్టవ్ ఉంది మాకు, దాని మీద నేను వాటర్ పెడుతుంటాను. ఈ వాటర్గా నన్ను దీని మీద పెడుతుంటాను. ఎవరికి ఏదైతే దాని మీద మనకి నేను మరగడం ఇంపార్టెంట్ కదా. ఒక తెరలు వచ్చే వరకు మరిగించాలి, అంటే తెరలాలి కదా ఉడికేటట్టు అవ్వాలి. అలా మరిగితే మనకు ఆ నీరు చాలా హెల్దీగా తయారైన వాటర్గా మనకు ఉపయోగపడుతుంది. అన్నీ నేను మందులు కొడకుండా తెలుసుకున్నాను. నేను 25 ఇయర్స్ బట్టి దేని మీద కావాలన్నాను. ఆ విషయం మీతో పంచుకున్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. చూసేట్టుగా మీరు మరుగుతుంది. కొంచెం చల్లారిన తర్వాత మన దగ్గర జల్లి ఉంటుంది కదా, జల్లితో కానీ ఒక మంచి క్లాత్ ఉంటే క్లాత్తో కానీ వాడపెట్టేసుకోవచ్చు. ఏదైనా మలినాలు ఏదైనా ఉంటే పోతాయి. ఇవన్నీ ఇలాంటి జల్లి ఒక వేరే గిన్నెలో వేసి నేను వాడపెడుతుంటాను. మీరు కూడా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేయండి. చూసారా మరుగుతుంది కదా, మనకి తెలుస్తుంది. మీరు ఒక 10 రోజులు వాడి చూడండి. ఆ వేడి నీరు తాగడం వల్ల మనకు వాటర్ కూడా ఎప్పుడు తాగాలనే గ్యాప్ ఉంటుంది. ఇంచుమించు ఇప్పుడు 2 to 3 లీటర్ల వరకు నీరు తాగాలి. చాలా అవసరం బాడీకి. ఈ టెన్షన్స్ ఈ బ్రెయిన్ పనిచేయడానికి ఇవన్నీ సిచ్యువేషన్ టెన్షన్ తగ్గడానికి ఇవన్నీ కూడా బాడీకి వాటర్ మనం అందించాలి. ఇప్పుడు పిల్లలు అసలు నీళ్ళే తాగట్లేదు. బయటకు వెళ్తే నీళ్ళు తాగితే పాసులు వస్తాయి, ఇబ్బంది అని తాగట్లేదు. గ్లాసు గ్లాసు ఉండి నాకు తాగుతుంటే పర్వాలేదు, బాడీకి కూడా వాటర్ అందుతుంది. ఈ వేడి నీరు తాగడం వల్ల మనకి నీరు తాగాలనిపిస్తుంటుంది. ఇంటి దగ్గర ఉండేటప్పుడైనా కనీసం ఉదయం సాయంత్రం ఇంటి దగ్గర కదా ఒకరు మాలేసేటప్పుడైనా వేడి నీరు తాగడం అలవాటు చేస్తుంది. వేడివేడిగా తాగుతూ చాలా బాగుంటుంది. మనకు కూడా మీరు ఒక వారం రోజు తాగండి, మీకు నీరు తాగాలనే ఆశ కొడుతుంది, ఆ కోరిక తీసుకుంది. నీరు కూడా మీరు ఎక్కువ తాగలుగుతారు. ఇప్పుడు రోజంతా మీరు 2-3 గ్లాసులు తాగిన వాళ్ళు కనీసం ఒక 6-7 గ్లాసులైనా తాగుతారు. నేను చెప్పినట్టుగా మీరు చేయండి. వేడి నీరు తాగడం వల్ల చాలా మంచిది. చూసారు కదా ఇలాగా మరగాలి. అలా మరిగితేనే మనకి ఇందులోనే మలినాలన్నీ పోతాయి. ఇప్పుడు అన్నీ పొల్యూషనే కదా, వాటర్ కూడా పొల్యూషన్, అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అందువల్ల మనం కనీసం బాయిల్ వాటర్ చేసి ఇది మన చేతిలో ఉన్నది మనం మరిగించుకోగలం. దీన్ని మనం మార్చగలం. ఇంకే పొల్యూషన్ని మనం మార్చలేము. అందుకోసం నేను మాత్రం ఇప్పుడు ఈ బాయిల్ చేసే ఉంచుతాను వాటర్. ఇంట్లో అందరం కూడా ఈ వాటర్ తాగుతాము. 1-2 టపేళ్ళుగా మరబెట్టి ఉంచుకుంటే చల్లారుతుంటాయి. అలా మళ్ళీ ఈవినింగ్ కూడా నేను మరబెడుతుంటాను. మరబెడితే సరిపోతాయి మాకు. చూసారా అలా రావాలి. తెరలు కిందనే ఉడుకుతున్నట్టు అవుతున్నాయి. చూసారా అలాగా రావాలి. అలాగ వస్తేనే మనకి వాటర్ మరిగినట్టు. ఒక 8 నిమిషాలైనా మనం మరిగించాలి. మరిగిస్తేనే దాని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇవి మరిగిన తర్వాత మనం పక్కకు దించుకుంటాం కదా, దించిన తర్వాత చల్లారిపోతాయి. ఒక 1/2 గంటకి ఇలా చల్లారుతాయి. గోరువెచ్చగా ఉన్నప్పటి నుంచి కూడా మనం వాడుకోవచ్చు. తాగుతుంటే బాగుంటుంది. మరిగేది లేదా బబుల్స్ లాగా రావాలి. వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు తిన్నాను. చూసారా పెరుగుతున్నట్టు లాగా వస్తున్నాయి కదా. ఎంత వాటర్ మరిగించామంటే మనకు అంత బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల మనకి 50% జబ్బులు రాకుండా ఉంటాయి. మనం వచ్చాయనుకో, జలుబు వచ్చిందంటే 50% మనకి తగ్గుతుంది. దీనివల్ల రిలీఫ్ కూడా వస్తుంది, తగ్గుతుంది కూడా. ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా ఎంత యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతున్నాం అందరం. వాడినా కూడా ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల మనకు రిలీఫ్ వచ్చి అది కొంత దోహద పడుతుందన్నమాట మన జలుబుని జ్వరాలని అన్నింటినీ తగ్గించడానికి. ఇవన్నీ తెరుగుతున్నాయి కదా. ఇలా తెరిలేటట్టు ఉండేటప్పుడే మనం పొయ్య ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీద కూడా వచ్చేసాయి కదా.
మాటలు ఇలా ఉడుకుతున్నట్టు అవ్వాలి. నేలకి పెరుగుతున్నట్టు అవుతుంది కదా, ఉడుకున్నట్టు ఇలాగా అలాగ అవుతుండడం వల్ల మనకి హెల్త్ చాలా మంచిది. వేడి నీరు మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 3 డేస్ అయినా తాగినా మీకు మళ్ళీ నీరు తాగాలి. నిజమే చల్లటి నీళ్ళు కొంచెం తాగేసరికి మనకి బాడీలో చల్లదనం దగ్గర వచ్చి పాస్ అవ్వస్తుంది. వేడి నీళ్ళు తాగడం వల్ల పాస్ కూడా అంత వేగం మీకు బయట కూడా ఎక్కడ రాదు. భయపడకండి, ఇంటిగా ఉండేటప్పుడు వేడి నీళ్ళు తాగండి. తాగితే చాలా మంచిది. బయటకు తీసుకెళ్ళగలిస్తే తీసుకెళ్ళండి, లేనప్పుడు కనీసం మనం లేచిన వెంటనే తాగడం, మళ్ళీ ఇంటికి వచ్చాక తాగడం చేయండి. చూసారా అలాగ తెరలాలి. అలా మరిగేటప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగా ఈ పక్క దించి ఉంచుకుంటే మనకి ఒక 10 నిమిషాల్లో చల్లారుతాయి, గోరువెచ్చగా అవుతాయి. ఇంకా అప్పటి నుండి మనం వాడుకోవచ్చు. అందుకే నేను ముందే ఒక తప్పెలు పెట్టి ఉంచేస్తుంటాను. ఈ మధ్యాహ్నంకి అవుతాయి, అలాగా పోటు పోటుకి అలా మారుస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.